స్తే ఈవేళ మనం ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనం ఎన్ దేని దేనిలో హనీ వేసుకోవచ్చు దేని మెడిసిన్గా మార్చుకోవచ్చు రెగ్యులర్ యూసేజెస్కి అని చూస్తూ వస్తున్నాము ఆవర్స్లో ఈవేళ మనం హైబిస్కస్ అంటే మందార పువ్వు గురించి చూద్దాము మందార పువ్వులో ఏమేమి ఉన్నాయి అని చూస్తే మనకి వైటమిన్స్ బి ఉంది వైటమిన్ సి ఉంది అండ్ ఇంకా మినరల్స్ చూసారంటే కాల్షియం ఉంది మెగ్నీషియం ఉంది పొటాషియం ఉంది సోడియం ఉంది జింక్ ఉంది ఐరన్ ఉంది ఫాస్ఫరస్ ఉంది నియాసిన్ ఉంది ఫోలిక్ ఉంది ఇంకా కార్బోహైడ్రేట్స్ కూడా ఉంది ఇన్ని మినరల్స్ వైటమిన్స్ ఉన్న ఈ హైబిస్కస్ని మనం చాలా వాటికి మందుగా వాడతాం అంటే జనరల్గా బీపీ ఉన్న వాళ్ళకి కూడా చెప్తాం మనం అంటే మనకి నాటుది కావాలి హైబ్రిడ్ వద్దు చిన్న చిన్నవి కాదు పెద్దవిగా నాటుది ఉంటుంది కదా ఐదు రేఖలది మాత్రమే బాగా యూజ్ అవుతుంది అనమాట దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇలా ఉంటుంది అన్నమాట అన్నిట్లో ఉంటుంది అన్ని మందారులు కానీ ఎక్కువ తక్కువ శాతం ఉంటుంది దీనిలో ఐదు రేఖలు దానిలో బాగా ఎక్కువ ఉంటుంది ఈ వైటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా దీని మనం ఈ రేఖలు ఉన్నాయి కదా పెటల్స్ అయితే ఈ పెటల్స్ని ఒక మూడు పువ్వులు కానీ నాలుగు పువ్వులు కానీ ఆ పెటల్స్ అన్నీ తీసేసి కడిగేసి వేడి నీళ్ళలో మరిగిన తర్వాత దానిలో వేసేసి ఒకసారి పొయ్యి ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసి దాన్ని మూత పెట్టేసినాక అది ఫుల్గా రెడ్ అంతా దానిలో దిగిపోతుంది ఇంకా ఆ పువ్వు ఎలా ఉంటుందంటే వైట్ కలర్లో అయిపోతుందనమాట ఆ ఆ జ్యూస్ని అంటే అది వాటర్ దిగిపోతుంది కదా ఆ డికాక్షన్ని మనం రోజు మార్నింగ్ తీసుకునేటప్పుడు బీపీ అంతా కూడా నార్మల్ కంట్రోల్కి వస్తుంది అనమాట బీపీ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా హార్ట్ హెల్త్కి అన్నీ కూడా చాలా మంచిది అనమాట ఇది సో ఇప్పుడు మనకి ఎప్పుడు రెగ్యులర్గా మనకి మందార పువ్వులు దొరుకుతాయంటే ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు కదా అందుకని ఈ చిన్న చిట్కా ఇది దేని దేనికి హెల్ప్ అవుతుంది బీపీకి హెల్ప్ అవుతుంది కొలెస్ట్రాల్కి హార్ట్ హెల్త్కి ఇంకా మనకి బ్లడ్ సర్క్యులేషన్కి ఐరన్ రిచ్ ఉండడానికి పనికి వస్తుంది అనమాట హిమోగ్లోబిన్ పెరగడానికి వీటన్నిటికి కూడా ఇది పనికి వస్తుంది అనమాట ఇది మనకి రెగ్యులర్ దొరకకపోతే ఏం చేయాలి మందార పూలు తెచ్చుకోండి ఐదు రేఖల మందార పూలు తెచ్చుకొని బాగా వాష్ చేసేయండి వాష్ చేసేసి ఒక్కొక్క పెటల్స్ ఒక్కొక్క రేఖలు సపరేట్ సపరేట్ చేసి ఒక క్లాత్ మీద ఒక పేపర్ మీద వేసుకోండి అంటే ఎండలో కాదు మనం ఫ్యాన్ గానిలో కానీ ఇంట్లోనే లోపలే నీడలో ఆరబెట్టుకోవాలి అందుకని తడి ఉంటే పాడైపోతుంది కదా అంతే కాన్సెప్ట్ అందులోనే తడి ఉంటే పాడవుతుంది కాబట్టి తడి లేకుండా బాగా ఆరబెట్టుకోండి ఆరబెట్టుకున్న తర్వాత దాన్ని ఒక గాజు సీసాలో వేయండి వేసేసి అది మునిగిపోయేదాకా దాన్ని కొంచెం పైదాకా హనీ తేనె పోసేయండి తేనె పోసిన తర్వాత ట్వంటీ ఫోర్ డేస్ అట్లా వదిలేసేయండి కలిపేసి వదిలేసేయండి ట్వంటీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ తీసి ఎంతైతే ఉందో దానిలో ఇంకా వన్ ఫోర్త్ హనీ మళ్ళీ పోయండి ట్వంటీ ఫోర్ డేస్ తర్వాత తర్వాత ఇంకొక ట్వంటీ ఫోర్ డేస్ ఉంచేయండి అలాగా మధ్యలో అప్పుడప్పుడు కలిపినా కలపచ్చు కలపకపోయినా ఏం కాదు అది సో దీన్ని మనం ఫార్టీ ఎయిట్ డేస్కి ఇది ఒక లేగ్యంలాగా తయారైపోతుంది హైబిస్కస్ అంటే మందార పువ్వు లేగ్యంలాగా తయారైపోతుంది అనమాట ఇప్పుడు ఇది తయారైపోయిన దాన్ని మనం సీజనల్గా దొరికినప్పుడు డికాక్షన్లా వాడుకోవచ్చు లేదనుకుంటే ఇప్పుడు ఐరన్ తక్కువ ఉంది లేకపోతే హిమోగ్లోబిన్ తక్కువ ఉంది ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ఇంకా బీపీ కొలెస్ట్రాల్ హార్ట్ ప్రాబ్లం ఇవన్నిటికీ కూడా దీన్ని మనం పొద్దున ఒక స్పూను నైట్ ఒక స్పూను భోజనానికి ముందు తర్వాతను ఇవన్నీ లెక్కలు లేవు అనమాట ఇది ఫుడ్ అనమాట కాబట్టి మనం ఎలా తీసుకున్నా పనిచేస్తాయి ఇంకా చిన్నపిల్లలకు కూడా మనం ఇవ్వచ్చు అనమాట బ్లడ్ మంచిగా ప్యూరిఫై అవుతుంది బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా పనికి వస్తుంది ఎవరు తీసుకున్నా దీనిలో ఎన్ని బెనిఫిట్స్ మనకు ఉంటాయి సో మందార పూలు దొరికినప్పుడు ఇలా కూడా మీరు చేసి పెట్టుకుంటే మందార పూలు లేగ్యం మనకి తయారైపోతుంది ఇది ఆ రోజు మనం తినడానికి పిల్లలకి ఇవ్వడానికి ఇంట్లో ఎవరైనా వాడడానికి మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ట్రై చేసి చూసి యూజ్ చేసి మాకు కమెంట్లో తెలియజేయండి స్టే హోమ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దాట్ యూ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్